గత ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరించినటువంటి వ్యక్తి విద్యాశాఖ మంత్రిగా కూడా వ్యవహరించారు బొత్స సత్యనారాయణ గారు సో ఆయన ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఒక కీలకమైనటువంటి అంశాన్ని మాట్లాడటమే కాకుండా మంత్రి నారా లోకేష్కి ఒక పెద్ద క్వశ్చన్ వేశారు ఏంటి అంటే ఏపీలో ఉన్నటువంటి టీచర్ పోస్టులే ఆరు వేలు మేము ఆరు వేలకే నోటిఫికేషన్ వేసాం మీరు ఇప్పుడు ఆ నోటిఫికేషన్ని రద్దు చేసి పదహారు వేల మూడు వందల డెబ్బై నాలుగు పోస్టులకి కొత్తగా నోటిఫికేషన్ వేశారు మరి లేని పదివేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఎక్కడి నుంచి తీసుకురాబోతున్నారు ప్రజలని మభ్యపెట్టడానికి మోసం చెయ్యటానికే ఈ నోటిఫికేషన్ తప్ప దీనివల్ల పైసా ఉపయోగం లేదు దీనికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సమాధానం చెప్పాలి కేవలం బూటకాలు నాటకాలు తప్పితే దీంట్లో ఏమీ లేదు లేనటువంటి పోస్టులను ఎక్కడి నుంచి తీసుకొస్తారు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కాకపోతే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసలు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అవగాహన ఉందా లేదా అనేది అయితే నాకు అర్థం కావట్లేదు ఎందుకని అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా రెండు వేల ఇరవై మూడు ఆగస్టు నాటికి ఏపీలో ఎన్ని టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి అని చెప్పి పార్లమెంటులో అడిగినటువంటి ఒక ప్రశ్నకు సమాధానంగా అప్పటి విద్యాశాఖ మంత్రి కేంద్ర విద్యాశాఖ మంత్రి అన్నపూర్ణాదేవి గారు ఇచ్చినటువంటి ఆన్సర్ ఏంటంటే ఏపీలో ముప్పై తొమ్మిది వేల ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నాయి భర్తీ చేయాల్సి ఉన్నాయి అని చెప్పి ఆగస్టు రెండు వేల ఇరవై మూడులో ఆమె ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇప్పటికీ పదకొండు నెలలు పది నెలలు గడిచిపోయి పదకొండు నెలలు పన్నెండో నెలలు నడుస్తుంది ఇప్పుడు ఈ పదకొండు నెలల్లో ఎంతో కొంతమంది రిటైర్ వెళ్ళి వెళ్ళుంటారు ఆ పోస్టులు ఖాళీ అయి ఉంటాయి సో వాటిని కూడా భర్తీ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది కదా సో ఈరోజు ఈరోజు ఉదయం ప్రొద్దుటూరు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే రాచమల్ల శివప్రసాద్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఏపీలో యాభై వేల పోస్టులు ఖాళీగా ఉంటే దాందులో కేవలం పదహారు వేల పోస్టులే వేస్తున్నారు అందులో ఆరు వేల పోస్టులకి మేము ఆల్రెడీ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చాము దాన్ని క్యాన్సిల్ చేసి ఇప్పుడు పదహారు వేలు అంటే ఆల్రెడీ మేము వేసిన ఆరు వేలు తీసేస్తే మీరు కొత్తగా ఇస్తుంది పదివేల పోస్టులే కదా యాభై వేల పోస్టులుంటే మీరు పదహారు పదివేలు పోస్టులే ఇవ్వటం ఏంటి అని చెప్పి ఆయన ప్రశ్నించాడు మరి ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే చెప్పింది కరెక్ట్ అనుకోవాలా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పింది కరెక్ట్ అనుకోవాలా కేంద్ర మంత్రి చెప్పింది కరెక్ట్ అనుకోవాలా ఏది నిజం దీంట్లో వాస్తవాలు మాట్లాడుకుంటే కేంద్ర మంత్రి చెప్పింది వంద శాతం వాస్తవం అప్పటికి ముప్పై తొమ్మిది వేల ఎనిమిది పోస్టులు ఉన్నాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు కొన్ని పోస్టులు ఖాళీ అయి ఉంటాయి అది ఒక పదివేలు పదకొండు వేలు అనుకుంటే ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే చెప్పిన దానికి మ్యాచ్ అవుతుంది యాభై వేల పోస్టులు ఖాళీ ఉన్నాయి సో ఏడాదికి ఒక పదివేలు చొప్పున ఈ ఐదేళ్ళల్లో ఐదు పదులు యాభై వేల పోస్టులు భర్తీ చేసుకోవచ్చు టీడీపీ ప్రతి సంవత్సరం మేము డిఎస్సి ఇచ్చాము అని చెప్పుకుంటానికి ఇది ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ అవ్వచ్చు లేదా ప్రస్తుతం రాష్ట్రం అప్పుల ఊబిలో ఉంది కాబట్టి ఒకేసారి భారీగా రిక్రూట్ చేస్తే అంతమందికి నెల జీతాలు ఇవ్వాలన్నా కూడా ఇబ్బంది అవుతుంది సో స్టెప్ వైజ్ పెంచుకుంటూ వెళ్ళేటువంటి ఆలోచన కూడా ఉండి ఏదైనా కావచ్చు విద్యాశాఖ మంత్రిగా చేసున్నటువంటి బొత్స సత్యనారాయణ గారు కనీసం ఈ చిన్న చిన్న విషయాలను కూడా పరిగణలోకి తీసుకోకుండా పొద్దున ఒక ఎమ్మెల్యే ఒక మాట చెబితే సాయంత్రం ఇంకొక ఎమ్మెల్యే ఇంకో మాట చెప్పేలాగా పరిస్థితులు ఉన్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మరి పార్టీ ఎటుపోతుందనేది ఒకసారి ఆలోచించుకోవాలి